वेलकम बैक पैन इंडिया चित्रंगा तेरेकेक्कन ट्रिपल आर सिनेमा रिलीज वायदा पड़िंदी ओमिक्रॉन व्याप्ति नेपथ्यंलो कोन्नि राष्ट्रालो कर्फ्यू एपीलो टिकेट धरल विवादंतो वायदा वेसिनट्टु तेलुस्तुंदी कासेपट्लो ट्रिपल आर चित्र बृंदं अधिकारिकंगा प्रकटिंचनुंदी ट्रिपल आर सिनेमा रिलीज वायदा पड़िनट्टु तेलुस्तुंदी कोन्नि राष्ट्रालो करोना केसुलु पेरुगुतू उंडडं अक्कड नाइट कर्फ्यूलु विधिस्तू उंडडं अलागे थियेटर्ल मीद कूडा कोन्नि राष्ट्रालो आंक्षलु उंडडं इक आंध्रप्रदेश्लो टिकेट्ल विवादं इला पलु कारणालु ई चित्रं वायदाकु కారణంగా తెలుస్తుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరస్పాండెంట్ చక్కు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చక్కు ట్రిపుల్ ఆర్ వాయిదా పడినట్టు తెలుస్తుంది ఇంకా అఫీషియల్గా ప్రకటించాలి ఎన్ని గంటలకి ఈ డెసిషన్ ప్రకటించే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి యాశివ మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు ఎవరైతే తెలుగు చలనచిత్ర ప్రేమికులే కాదు అటు భారతీయ చలనచిత్ర ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరి మనసుల్లో నిరాశ మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది ఎందుకంటే వాళ్ళందరి మనసులో మనకి ట్రిపుల్ ఆర్ చిత్రం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రంగా ట్రిపుల్ ఆర్ అనేది మనకి జనవరి 7న రిలీజ్ కాబోతోంది సో ఇదే సమయానికి ఇటు కరోనా కావచ్చు లేకపోతే అటు 50% ఆక్యుపెన్సీ కావచ్చు ఏపీలో టికెట్ ఇష్యూస్ కావచ్చు అనేక ఇష్యూస్ అన్ని ఉండటం చేత ట్రిపుల్ ఆర్ చిత్రం ఏదైతే ఉందో ఇది తప్పకుండా వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పటికే అఫీషియల్ గా మనకి అనౌన్స్మెంట్ మరి కాసేపట్లో రానుంది సో ఈ అనౌన్స్మెంట్ రాకముందే ఈ న్యూస్ నిన్న నైట్ నుంచే మొత్తం అటు సోషల్ మీడియా కావచ్చు ఇటు ఫ్యాన్స్ లో కావచ్చు అటు ఫిలిం నగర్ సర్కిల్స్ లో కావచ్చు సినిమా అనేది పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పి మనకి క్లియర్ గా తెలుస్తోంది సో అదే టైం కి మనకి సినిమా పోస్ట్పోన్ అయింది అంటూ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అటు సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ కావచ్చు అందరు కూడా ఇప్పటికే పెట్టడం జరిగింది క్రిటిక్స్ అందరూ కూడా సో మనకి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ మరి కాసేపట్లో రానున్న సమయంలో ఇలాంటి ఒక వార్త వినడం అది హ్యాపీ న్యూ ఇయర్ రోజు ఫస్ట్ డే రోజే మనకి ఉదయాన ఇలాంటి వార్త రావటం అనేది నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇది ఒక చేదు వార్త అని మనం క్లియర్ గా తెలుసుకోవాలి మనకు క్లియర్ గా దాంతో పాటు తెలుస్తుంది ఏంటి అంటే ఇంత భారీ బడ్జెట్ తో ఇంత ప్రమోషన్స్ చేసిన తర్వాత సినిమా అనేది పోస్ట్పోన్ అవుతుండడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు తారక్ ఫ్యాన్స్ కావచ్చు రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే గత 2 ఇయర్స్ గా ఈ చిత్రం అనేది ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మనకి ఇప్పటికే భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఈ సినిమా అనేది తీయడం జరిగింది అండ్ దాంతో పాటు మనం క్లియర్ గా చూడొచ్చు ప్రమోషన్స్ కి కూడా చాలా డబ్బులు కేటాయించారు అటు హిందీ బాలీవుడ్ లో ప్రమోషన్స్ చేశారు ఇటు కేరళలో ప్రమోషన్స్ చేశారు ఇటు తమిళనాడు ప్రతి చోట ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు సో ఇది యాక్చువల్లీ ఈ లాస్ట్ ఇయర్ జూలైలోనే మనకి రిలీజ్ కి రెడీ అవుతుండగా లాస్ట్ ఇయర్ కూడా కోవిడ్ నేపథ్యంలో ఈ చిత్రం పోస్ట్పోన్ అయ్యింది సో కోవిడ్ నేపథ్యంలో ఎప్పుడైతే చిత్రం పోస్ట్పోన్ అయ్యిందో ఇంకొంచెం సీజీ వర్క్ కావచ్చు ఇంకొంచెం ప్యాచ్ వర్క్లు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కొంచెం టైం దొరికింది అనే ఉద్దేశంతో చిత్ర బృందం కూడా భావించింది కానీ ఈసారి ఎప్పుడైతే మనకి రెడీ టు రిలీజ్ అని అనుకున్న తర్వాత డేట్ లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఈ 50% ఆక్యుపెన్సీ కావచ్చు లేకపోతే కరోనా కావచ్చు అన్నిటి మూలాన చిత్రం అనేది పోస్ట్పోన్ అవుతుందని మనకు క్లియర్ గా తెలుస్తోంది శివ రైట్ రైట్ చక్కు థ్యాంక్ యూ